సాంగ్ విధం నాకు ఒక 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 డైరెక్టర్స్ డ్రీమ్ అనుకోవచ్చు. సో నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ వీడియోలో చెప్పాను, నేను 500 బిందెలు అడిగితే మీ బెజవాడ ప్రొడ్యూసర్స్ 1500 బిందెలు ఇచ్చారు. సో అందుకే ఆ సాంగ్ ఇవాళ అంత విజిల్స్. కొన్ని కొన్ని చోట్ల అయితే ఫస్ట్ డే నెక్స్ట్ సినిమా ఆపేసి ముందు సాంగ్ 2 సార్లు వేసిన తర్వాత మళ్ళీ రీల్స్ కంటిన్యూ చేయమని చెప్పారంట. జనరల్గా 50 రోజుకో 100 రోజుకో జరుగుతుంది. అలాంటిది ఫస్ట్ డేనే, సెకండ్ డే తండ్రి, ఫస్ట్ వీక్లోనే జరిగింది అలాంటి సంఘటన. ఆ పాటకి అంత పెద్ద అప్లాస్ వచ్చింది ఆడియన్స్, సో వెరీ హ్యాపీ అండి. ఎవరు చేయలేదండి, మీరు చేస్తున్నారు కామెంట్. సిండికేటిక్స్ ఎవరు చేయలేదు. ఏ వెబ్సైట్లో చూసినా, ఏ సిండికేటిక్స్ చూసినా రామయ్య వస్తే ఫ్లాప్, సుబ్రహ్మణ్యం వరసేలు ఆ హీరో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్, ఈ రోజుకి డీజే బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. అయితే గబ్బర్ సింగ్ స్థాయి సక్సెస్ ఎందుకు రాలేదంటే ఆ హీరో స్టామినా వేరు, ఆ హీరో పవర్ వేరు. ఆ హీరో మీ విజయవాడ కూడా షేక్ చేసాం మేము చూసాం కదా. సో ఇంకోటి ఏంటంటే, మోర్ దెన్ హిట్, మోర్ దెన్ సక్సెస్, మోర్ దెన్ కలెక్షన్స్, ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ఒక ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుందో, ఇప్పుడు అర్జున్ రెడ్డి గీత గోవిందం తీసుకోండి, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువ కాబట్టి విజయ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది. కానీ నాకు తెలిసి గీత గోవిందం అర్జున్ రెడ్డి కంటే చాలా పెద్ద హిట్. సో ఒక క్యారెక్టర్ యొక్క పవర్ఫుల్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఆడియన్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అంటారు. నెక్స్ట్ మీరు ఏదన్నారు, గబ్బర్ సింగ్ తాలూకు దేని నుంచి బయటికి రావట్లేదు. అప్పుడు ఏమనాలంటే ఆ హిట్కి అంత పెద్ద వేవ్ ఉంది అనుకోవచ్చు, ఇంకా నేను బయటికి తీసుకురావట్లేదు కాబట్టి అది అలాంటి హిట్ అయినొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను డీజేలో చెప్పానండి, నేనేమనుకుంటున్నాను నేను చెప్పగలుగుతాను తప్ప వాళ్ళు ఏమనుకున్నాను చెప్పలేదు కదా. అందుకే చెప్పాను, నేను కాదు శంకరాచార్య చెప్పాడు, యద్భావం తద్భవతి అని. మనం ఏది భావిస్తే మనకు అదే కనిపిస్తుంది. అదే నా ఆన్సర్.